బైబిలు గ్రంథము నుండి హెబ్రీలకు రాయబడిన పత్రిక 2:3 చదువుకుందాం. హెబ్రీ 2:3 ఉంటుంది కొత్త నిబంధన 201. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. దేవుడు ఈ మాటలు మరి వెనికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, ఇదిగో ఈ సమయములో మీరు మా మధ్యలో ఉన్నందుకై మీకు స్తోత్రములు తండ్రి. మిమ్మలను ప్రేమించి మీ వాక్యమును ప్రేమించి వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి స్తోత్రములు. మీరు మాట్లాడే దేవుడు గనుక ఈ మధ్యాహ్న సమయములో మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. మేము గ్రహించులాగున పరిశుద్ధాత్మ బోధన మాకు దయచేయండి. మీ దాసుని మీ సాధనముగా వాడుకొని మీ పరలోక సింహాసనము నుండి మీ వాక్య సత్యములు మాకు బోధించుమని, ఆ సత్యములు గ్రహించి మా జీవితములకు సమన్వయము చేసుకొని మీకు ఇష్టమైన ప్రియమైన బిడ్డలుగా జీవిస్తూ మీ చిత్తమును జరిగించు భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశము రక్షణ. చాలా గొప్ప పదం అది, రక్షణ. ఈ మాట బైబిల్లో చాలాసార్లు కనిపిస్తుంది. అడుగుతారు కొంతమంది, మీరు రక్షణ పొందారా, రక్షణ అంటే ఏంటి? కాబట్టి రక్షణ అనే అంశము చాలా గంభీరమైన అంశం. అసలు రక్షణ అంటే యేసుప్రభువే. సుమయోను అనే భక్తుడు ఆయన ఏమన్నాడంటే చూస్తే బాగుంటుంది. మనం లూకాసు వార్త 2:3, యేసుప్రభు ఆయన బిడ్డగా ఉన్నప్పుడు ఆయనకు నామకరణ చేయటానికి, సున్నత చేయటానికి, ధర్మశాస్త్ర పద్ధతి జరిగించడానికి యెరూషలేము ఆలయంలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఆయన కొన్ని మాటలు పలుకుతాడు. ఆయన చాలా అద్భుతమైన మాటలు, ఆయన సొంతగా పలకల, పరిశుద్ధాత్మచేత నింపబడి ఆయన చెప్పిన మాటలు మనం బైబిల్ గ్రంథములో చూద్దాం. లూకాసు వార్త 2:2 చూడండి, 27. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన అనగా యేసు విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకువచ్చినప్పుడు అతడు సుమయోను అనే భక్తుడు తన చేతులలో ఆయన అనగా యేసు ప్రభుని ఎత్తుకొని, చిన్నాడు యేసు ప్రభు శిష్యువు అని రాశారు, ఆ శిష్యువును యేసును ఎత్తుకొని దేవుని స్తుతించినాడు. స్తుతించి ఆఖరు అంటాడు, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని. రక్షణ చూశాడంట. ఎలా చూశాడు? యేసుప్రభువే రక్షణ. చాలా గొప్ప మరమ్మ అది. యేసు రక్షణ అంటే ఏమిటి? యేసుప్రభువే, ఆయనే రక్షణ. రక్షకుడు ఆయనే, ఆయనే రక్షణ. ఆయనే మన విమోచన, ఆయనే మన విడుదల,
ఆయనే మన యొక్క సమాధానం, ఆయనే మన సంతోషము, ఆయనే మన రాజ్యము. దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యం భోజనము పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. కాబట్టి యేసు ప్రభువే నీతి, నీతి ఆయనే, సమాధానం ఆయనే, సమాధానకర్త సంతోషం కూడా ఆయన, ఆయనే రాజ్యము, ఆయనే రాజు, ఆయనే రక్షణ. అది చాలా గొప్ప సంగతి, మర్మం అన్నమాట. నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అన్నాడు, రక్షణ చూచినాడు యేసుప్రభు. అలాగే మనము యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మనలో లోకము రక్షణను చూడాలి. మనం కూడా రక్షణే, రక్షణ పొందిన వాళ్ళం, రక్షకుని కలిగిన వారము మనము కూడా, రక్షణ మనము కూడా ఇతరులు రక్షించాలి. అపాయములో ఉన్నవాళ్ళు, నరకాన్ని పోయేవాళ్ళు రక్షించాలి. అగ్నిలో నుండి కొంతని రక్షించమంటాడు. రక్షణ పొందిన దానికి రుజువు ఏంటంటే మనము కొందరిని రక్షించాలి, ప్రభువులోకి నడిపించాలి. అది చాలా ప్రాముఖ్యమైంది. ఈ బైబిల్ అంతటికి కూడా ఒక సారాంశం ఉంది, ఎస్సెన్స్, ఎస్సెన్స్ అంటారు. తర్వాత బైబిల్ యొక్క సారాంశం ఏంటో తెలుసా? తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక, తిమోతికి పౌలు రాసిన, తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక తీసారా, మొదటి అధ్యాయం, ఫస్ట్ ఎపిసల్, ఫస్ట్ చాప్టర్, 15వ వచనము. పాపులను చెప్పండి అందరూ, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఇది బైబిల్ అంతటికి కూడా సారాంశం, బైబిల్ సారాంశం. యేసుప్రభు వచ్చింది అందుకే, పాపులు రక్షించటానికి. ఆయన పరిశుద్ధుడు, దేవుడు, రక్షకుడు, మానవుడు, అన్నీ ఆయన, దేవుడు, మానవుడు, దైవ మానవుడు, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఎందుకు వచ్చాడు లోకానికి? పరలోకంలో సింహాసనాశీనుడై ఉండి దేవదూతల చేత పరిశుద్ధం, పరిశుద్ధం, పరిశుద్ధం అని కొనియాడబడే మహోన్నతుడు ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించటానికి. అంటే అర్థమైంది, నన్ను, నేను పాపినే కదా. ఒకసారి ఒక ఆయన అన్నాడు, నాలో ఏం పాపం లేదన్నాడు, నాకు భయం వేసింది, ఆయనలో ఏం పాపం లేదా చెప్తారు ఎవరన్నా? నువ్వు చెప్తావా? యేసుప్రభు ఒక్కడే చెప్పాడు, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించును అన్నాడు. అంటే నా ఆయన అంటే నాకు భయం వేసింది. బైబిల్ ఏం చెప్తుంది? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. గ్లోరీ అంటే మహిమ. పరలోకం పోగొట్టుకున్నాం మనం, ఎందుకంటే పరలోకం పరిశుద్ధంగా ఉంటుంది కదా. దేవుడు పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, ఆత్మ పరిశుద్ధాత్మ, దూతలు పరిశుద్ధులు. మరి ఎట్లా పోతావు అక్కడికి నువ్వు? నేను ఎట్లా పోతాం? పోలేం. పోవాలంటే యేసు రక్తము, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల వంటి రక్తము చేత కడుగబడిన వారు మాత్రమే పరలోకానికి పోతారు. అందరు పోయేదానికిలే, కడగబడాలంటే దగ్గరికి రావాలి. అయ్యా నేను పాపినయ్యా, నన్ను కడిగేసయ్యా అని అడగాల, దగ్గరికి రావాలి. ప్రభు పిలిచాడు కదా, ప్రయాసపడి. భారం అంటే పాప భారము మోసుకొని చున్న సమస్త జనులార రండి నా దగ్గరికి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. పాపం ఉంటే విశ్రాంతి ఉండదు, నెమ్మది ఉండదు.
కాబట్టి మీ పాపము నేను కడిగి శుద్ధీకరించి శుద్ధి ఎలా ఎలా నేను కడుగుతాను, నా మీద వేసుకుంటాను ఆ పాపాలని, నా మీద ఇండి సర్వలోక పాపము. ఇప్పుడు పుట్టిన బిడ్డ కూడా పాపే, ఆ బిడ్డ పాపము కూడా యేసు ప్రభు తన మీద 2000 సంవత్సరాల కిందట వేసుకున్నాడు. అది గొప్ప మర్మం. అది ఒక ఆయన యేసు ప్రభు శిలువ చిత్రపటం వేశాడు, చుట్టూ చాలామంది ఉన్నారు మనుషులు, మరియమ్మ వాళ్ళందరూ ఉన్నారు కదా, కొంతమంది స్త్రీలు, మగ్ధలేని మరియ, యోహాను లాంటి వాళ్ళందరూ చుట్టున్నారు రాణువారు. ఆ పటములో చూస్తుంటే ఒక ఆయన ఫ్రెండ్ వచ్చి అన్నీ చూశాడు, అని అడిగాడు, ఏంట్రా నీ నీ బొమ్మ ఉందాడా అన్నాడంట. ఈయన బొమ్మ వేసుకున్నాడు, ఎవరు చిత్రించిన చిత్రకారుని బొమ్మ. ఆ మనుషులు లేచాడంట, ఏంటి నీ బొమ్మ ఉందాడు అన్నాడు. నేను కూడా సిలివేశాను కదా అన్నాడంట, నేను కూడా నా పాపం కొరకు యేసు ప్రభు చనిపోయింది, నేను కూడా సిలివేశాను ఆయన, అందుకే నా బొమ్మ అక్కడ పెట్టుకున్నాను, నేను కూడా ఉన్నాడు అక్కడ. 2000 సంవత్సరాల క్రితం మనందరం అక్కడ ఉండం, మన పాపం అక్కడ పడింది పుట్టకు ముందే. ఇది గొప్ప రహస్యం, బైబిల్ మర్మం అది. ఇప్పుడు పుట్టిన వాళ్ళు పాపం కూడా ప్రభు వేసుకుని అందరినీ క్షమించినాడు ఆయన. కానీ మనం రావాలా? రాకుండా ఆయన ఆ క్షమాపణ పొందలేవు, క్షమించాడు అందరినీ. వచ్చి అడగాలి, నేను పాపినంటే అప్పుడు ఇస్తాడు, పాపిని ఒప్పుకోవాలి నువ్వు. కనుక పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. రక్షణ అనేది 3 కాలాలు, టెన్సెస్ అంటారు ఇంగ్లీష్లో, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మనం రక్షణ పొందాము, ప్రతిరోజు రక్షణ పొందాలా? ఇది చాలా గొప్ప మర్మం. సంపూర్ణ రక్షణ ఒకటి ఉంది భవిష్యత్తులో, ఆ 3 నేను చెప్తాను ఇప్పుడు. మొట్టమొదట కొలసీ పత్రిక, పౌలు కొలసయలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 1 అధ్యాయము 13వ వచనం చూడండి ఏముందో. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులకు చేశాను. ఎప్పుడు? అప్పుడే చేశాడు. మనందరం తెలుసు ఆయనకి, ఆ రాజ్యంలోకి మనందరం కూడా పోవాలని గంభీరమైన ఏర్పాటు చేశాడు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, అందరి పేర్లు రాశాడంట జీవగ్రంథంలో, అందరి పేర్లు రాశాడంట, లోకంలో మానవులు అందరి పేర్లు రాశాడంట. ఆదాం పేరు నుంచి 2వ రాకడదాకా అందరి పేర్లు. మనము చనిపోకముందు యేసయ్య నమ్మకుండా చనిపోతే పేరు కొట్టేశాడంట. వింటున్నారా? భక్తుడు చెప్పాడు. ఎందుకంటే ఆ ఏ మాటను బట్టి ఆధారంగా చెప్పి, బైబిల్కి ఒక ఆధారం ఉండాల, ఆధారం లేకుండా ఎప్పుడు భక్తులు చెప్పరు, చెప్పకూడదు. కొంతమంది చెప్తారు కానీ చెప్పకూడదు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక, తుడుపు ఉంది. నువ్వు చనిపోయే ముందు వేసే నంబ తుడిపేస్తాడు, తుడుపు ఉంది అక్కడ. ఆ భక్తుడు చెప్పిన మాటలు నేను చెప్తున్నా. ఏసయ్య కనిపెడతాడు, కమిటీ వస్తాడని చూశాడు. బుద్ధిలేని కానికలు పోయారు, చూశాడు తలిపేశాడు, రాలా వెళ్ళి కుమారుడు వచ్చాడు.
అలాగే చూస్తాడు, నువ్వేసే నమ్మకపోతే చనిపోయే ముందు నీ పేరు తుడుపు పెట్టేస్తాడు, తుడిపేస్తాడు. ఎంత భయంకరం! నీ కొరకు కనిపెడుతున్నాడు తండ్రి, పరమ తండ్రి, తల్లి, తల్లిలాగా కోడి తన పిల్లల రెక్కల కింద పిలిచినట్లుగా ఎన్నోసార్లు పిలిచి ఇప్పుడు కూడా పిలుస్తున్నాడు. నువ్వు ఇంకా రాకపోతే రావాలా, రావాలి. అది పాస్ట్ టెన్స్. భూతకాలంలో మనలందరినీ కూడా రక్షించినాడు ప్రభువు. కలవరి శిలువలు ఎప్పుడైతే ఆయన రక్తము కారి చనిపోయి లేచాడో మనందరినీ రక్షించినాడు. కానీ ఆయన అంగీకరించిన వాళ్ళు మాత్రమే ఆయన కుటుంబంలో చేరుతారు. ఏమన్నాడు? తనను ఎందరు అంగీకరించరనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చినాడు. రెండోది పేతురు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. పన్నెండవ వచనం, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనిడి. ఇది వర్తమాన రోజు రక్షణ పొందాలండి సాతాను శోధనల నుంచి, పాపము నుండి, చెడు తలంపులు, చెడు మాటలు, చెడు కార్యాల నుంచి మనము రక్షణ పొందాలి. డైలీ సాల్వేషన్, భయముతో వణుకుతో. సాతానుడు మోసగాడు, అబద్ధికుడు, నరకంతకుడు, శత్రువు, మనకి విరోధి. మనల్ని ఏ విధముగానైనా మనల్ని అవమానపరచాలని, కింద పడేయాలని, పాపంలో పడేయాలి, బురదలో పడేయాలి. పడేస్తాడు బురదలో, మళ్ళీ రావాల. గొర్రెపిల్ల బురదలో పడిందనుకో, ఉంటుందా దాంట్లో? కొట్లాడు తన్నుకుంటుంది, అరుస్తుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి తీస్తారు, లేకపోతే అదే బయటకు వస్తుంది. పంది పడిందంటే ఎట్టుండదు, దానికి హాయిగా ఉంటుందంట చెబుతున్నాడు. ఆ బురదలో పడితే బాగా హాయిగా ఉంటుంది. పందుల్లాగా ఉండకూడదు మనం, గొర్రె పిల్లల్లాగా ఉండాలి. పడినా కూడా మళ్ళీ తిరిగి లేచి ప్రభు దగ్గర, ప్రభుని మొరపెట్టచ్చు. పేతురు నీళ్ళల్లో మునిగిపోతున్నాడు, ప్రభువా ప్రభువా అంటే ఏసై చేయబెట్టుకొని చెప్పినాడు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? బురదలో పడి అట్నే ఉండకూడదు. సొంత రక్షణ. నీతిమంతుడు 7 సార్లు పడినా మళ్ళీ లేపుతాడు దేవుడు, కృపగల దేవుడు ఆయన. అయితే మనం అడగాల, అడుగుడి మీకు ఇవ్వండి, రక్షణ కావాలన్నా, పాప క్షమాపణ కావాలన్నా ఏసైన అడగాల. పాస్ట్ టెన్స్ ప్రజెంట్ అయిపోయింది ఇప్పుడు. మూడోది భవిష్యత్తులో రక్షణ ఒకటి ఉంది. హెబ్రీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 27-28, హెబ్రీ 9:205 ఉంటుంది. 27, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, అటు తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించిన ఒక్కసారి అర్పింపబడి, అదే పాస్ట్ టెన్స్, భూతకాలం, ఒకసారి అర్పింపబడినాడు ఆయన, అర్పించుకున్నాడు ఆయనే. అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తమా యేసయ్య వచ్చిన మనల్ని ఇక్కడి నుంచి, ఈ లోకం నుంచి రక్షిస్తాడు. అది సంపూర్ణంగా అప్పుడు మనము కొంచెం అవకతవకలు అన్నీ కూడా సరి చేసేస్తాడు ఆయన, పరిశుద్ధంగా చేస్తాడు, శరీరాలు మార్చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు, మహిమ శరీరాలు ఇస్తాడు, అక్షయ శరీరాలు ఇస్తాడు, మరి పరలోక వస్త్రాలు ఇస్తాడు మనకి, తెల్లని వస్త్రాలు, రక్షణ నీతి వస్త్రాలు, అవన్నీ దొడుక్కొని మనం పరలోకానికి వెళ్తాం.
అది ఆఖరి రక్షణ. బాగు చేస్తాడు. కొన్ని బలహీనతలు ఉన్నప్పుడు సంపూర్ణంగా బాగు చేస్తాడు ఆయన. ఆశ ఉండాలి అయితే నీకు. రోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నీ రాకడాన్ని సిద్ధపరిచా, రక్షించయ్యా, రక్షించయ్యా, రక్షించా, రక్షించా ప్రార్థన చేసు. అడగకుండా చేయడు ఆయన. అడగాలి ప్రభువుని. ఎంత ఘోర పాపులని కూడా రావచ్చు. అది దేవుళ్ళలో ఉంటే పడిపోయిన వాళ్ళు కూడా రావచ్చు. దావీదు పడిపోయాడు, తిరిగి వచ్చాడు. భక్తులు పడిపోయారు, మరలా తిరిగి వచ్చారు వాళ్ళు. పురుషోత్తం చౌదరి గారు పడిపోయినాడు. భక్తుడు ఆయన, పాటలు రాశాడు, పశ్చాత్తాపడ్డాడు. ఉన్నా పాటునా వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక, యనశక్యము కాని పాపములన్నీ మోపుగా విపుపై పడి ఉన్న ఇదే నడలేక తొట్రిలుచున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక అని కాళ్ళ మీద పడ్డాడు భక్తుడు. వేసయ్య క్షమించాడు. క్షమించిన తర్వాత పాట రాసుకున్నాడు. యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నను గణిల్చెను. అహర్నిశల దీనహీనుడగునాదు. దుహ అనకూడదు. దుహ అంటే అర్థం లేదు. ఏం దుహ అయింది? అహర్నిశల దీనహీనుడగునాదు, హాయనెడు ధ్వని గ్రహించి మణిపెను. యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నన్ను గణించెను. లెక్కలు వేసుకున్నాడు, నన్ను లెక్క పెట్టుకున్నాడు నన్ను కూడా. అహర్నిశల దీనహీనుడగు నాదు, హాయనెడి ధ్వని గ్రహించి మనిహి వేరు. క్షమించాడు, రాసుకున్నాడు. అట్లా ప్రభు దగ్గర మళ్ళీ రావచ్చు. ఆ విధముగా మనం వచ్చినప్పుడు పరలోకంలో ప్రభు రెండో రాకడ మనల్ని మార్చి మహిమ శరీరత ఆయన స్వరూపానికి మార్చి తీసుకెళ్తాడు. ఎంత గొప్ప సంగతి! అది గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ! మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు అగ్నిగుండాన్ని? 2000 సంవత్సరాల కిందట ఆయన మనల్ని రక్షించినాడు అందరినీ. రోజు రక్షణ పొందాలి మనం. రోజు రక్షణ పొందాలి. ప్రతిరోజు రక్షణ పొందాలి. ప్రతిరోజు పశ్చాత్తాపడాలి. ప్రతిరోజు క్షమాపణ పొందాలి. అది డైలీ సాల్వేషన్. వర్తమానంలో యేసుప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు మన అందరినీ కూడా పరలోకాన్ని, మన దేవుడి దగ్గర ఉంటే సదాకాలం ప్రభువుతో ఉంటాం. ఇంత గొప్ప రక్షణ మనమో నిర్లక్ష్యమో చెయ్యకూడదు. ఇంత కూడదు. ఇంత ఈ రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు. బైబిల్ని గ్రీక్ భాషలో రాసినారు. నాకు రాదు కానీ కొన్ని మాటలు నేర్చుకున్నాను నేను. గ్రీకు భాష రాదు కానీ నేను నేర్చుకున్నా. సొటీరియో చెప్పండి. సొటీరియో ఏందో చెప్పటం, పెద్దగా చెప్పమ్మా. సొటీరియో పెద్దగా చెప్పండి. నేను ఎంత పెద్ద చెప్తున్నాను? సొటీరియో అట్ట చెప్పాలా అంటే తప్పించుకునుట, విడుదల పొందుట, చెరలో నుంచి వెలుపలికి వచ్చుట, బానిసత్వం నుండి విడుదల పొందుట, భద్రతగా ఉండుట. ఇన్ని అర్థాలు ఉండే దాంట్లో. సొటీరియో విడుదల. యేసు ప్రభువులో రక్షణ పొందిన వాళ్ళు ఎక్కడుండారంటే చెరలో ఉండారు. చెర ఇంప్రిజన్మెంట్ బైబిల్లో ఉంది. బైబిల్ అన్ని బైబిల్లో ఉండి. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక
యేసయ్య తెలియకుండా వాళ్ళు ఆయన చెరలో ఉండారు. చాలా బాగా ఉంటుంది. పౌలు భక్తుడు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక. రెండవ అధ్యాయములో 23-24 ఇరవై నాలుగు చూడండి, 1, 2, 3, 4 లైన్లో. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు, చెరపట్టాడంట. నువ్వు క్రీస్తులోకి రాకపోతే సాతాను యొక్క చెరలో ఉండవు నువ్వు. మావాడు బాగానే భోజనం గిజాన్ని పెడుతుంటాడు, లేపుతాడు బాగా, దుర్మార్గాలు చేసేవాళ్ళు బాగానే ఉంటారు. ఎలుకలు బోను చూశారు ఎప్పుడైనా? ఎలుకలు బోను ఎట్టబడతారు ఎలుకల్ని? లోపలేం పెడతారు? చేప పెడతారు అంటాయో. ఏది పెట్టినా వస్తుంది, ఉల్లిపాయ పెట్టినా వస్తుంది. అది చేప పెడితే ఇంకా బాగా వస్తుంది వాసనకి, దానికి ఇష్టం కదా. అప్పుడు ఇట్టుంటుంది, ఇట్టుంటుంది కదా అది రేకు. అది వచ్చి లోపల ఇట్టబడుద్ది, బయటపడిపోద్ది. దానికి తెలియదు పాపం, ట్రాప్ అంటారు దాన్ని. అది వచ్చింది ఎలుకొచ్చింది, ఇటుపెట్టి వెళ్ళిపోద్ది, ఇటు ఉంగుద్ది, అది బొంగలు వెళ్ళిపోయింది. ఆహా, తినేటప్పుడు అనుకుంటుంది నేను ఎంత తెలియగలిగిన దాన్ని, ఎవరు చూడలేదు మా ఫ్రెండ్స్, మా యొక్క ఫ్రెండ్స్, మా అన్నోళ్ళు చెల్లెళ్ళోళ్ళు ఎవరు చూడలేదు, ఎవరు నేను ఎంత తెలియగలిగిన దాన్ని ఇచ్చాను బాగా తింటా ఉంటుంది ఎవరు. అది తిని తిని అంత అయిపోయిన తర్వాత ఆహా భలే ఉందని బయటికి పోద్ది, పోద్దా బయటికి, ఇంకంతే తిరుగుతూ ఉంటుంది ఎటు పోద్ది. చూశారా తిరిగిది ఎప్పుడన్నా? మా నాన్న ఏం చేసేవాడంటే చాలా ఉండేవి మా ఇంట్లో ఎలుకలు, బీరుబాయ్ వెనకాల. ఆయన పెడితే చాలా ఒక 10 ఎలుకలు పడిపోయాయండి లోపలికి వెళ్ళిపోయాయి దాంట్లోకి బోన్లోకి. అప్పుడు మా నాన్న చేసాడంటే గోతం పడితే చాటి పెడతాడు, అది తీస్తాడు పైకి, అన్నీ దాంట్లోకి వెళ్తాయి 10 ఎలుకలు. తీసుకొని గోడకది కొడతాడు, పట్టా పట్టా కొడుతూ మొత్తం చచ్చిపోతాయి. అదే సాతాను చేస్తాడు, జాగ్రత్త. ట్రాప్, చెర, గురి అంటాడు ఇంకో దాంట్లో. ఇంగ్లీష్లో ట్రాప్ అంటాడు, ట్రాప్ అంటే బోను. అట్లా మోసం చేస్తాడండి. పిట్టలను పట్టేటప్పుడు వల వేస్తారు, వల, చేపలు పట్టే వల. అట్లనే సాతాను వలేస్తాడు. సముద్ర చేపలు ఎట్ట పడతారు చేపలు? వల చూశారా వలయటం? అందుకే నేను పాట రాశా, లోకము మోసము రంగుల వలయము. వలయం అంటే వల. లోకము మోసము రంగుల వలయము నాశన కూపము నిరతము శోకము. శోకమంటే ఇప్పుడు ఏడవలసిందే సాతాను. ఇంకేం చెప్పు, చచ్చిపోయింది ఇంకేం చేస్తుంది? ఆ తిరిగి తప్పుడు ఏడుస్తాడు, పోలేదే బయటకని ఎలుక. తర్వాత చచ్చిపోద్ది. లోకము మోసము రంగుల వలయము నాశన కూపము నిరతము శోకము ఏసే మార్గము సత్యము జీవము ఏసుని రాజము నిత్యానందము అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. లోకము మోస రంగుల వలయం నాశ ఆకర్షాతానుడు నాశనం చేస్తాడు. కాబట్టి ఇదేంటంటే సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు. ఆ చెరలోంచి రావాలి రక్షణ అంటే, ఆ చెరలోంచి బయటకు రావాలా? మా ఏసై విడిపిస్తాడు, వేసేకి మొరపెట్టాలా?
పేతురు చర్చ పేతురు చర్చలో ఉన్నప్పుడు సంఘం అంతా ప్రార్థన చేస్తే పేతురు చర్చాల పునాదాన్ని అదిరిపోయింది మొత్తం తెరుచుకొని అందరు బయటకు పేతురు బయటకు వచ్చి పౌలు సేల కూడా బయటకు వచ్చి అదే రీతిగా మొరపెట్టాలా. రక్షణ అంటే మొరపెట్టాలా. నువ్వు సాతాను బంధకాల్లో ఉంటే, శోధనలు ఉంటే, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉంటే ప్రభుకు మొరపెట్ట. అర్థమైందా? కనుక ఆ చెరలో నుండి విడుదల పొందుట రక్షణ. అది రక్షణ. సాతాను యొక్క చెరలో నుండి మనం రక్షణ పొందాలి. పౌలు భక్తుడు కూడా, ఆయన ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాడు. ఆయన ఏమన్నా అంటే, తిమోతి మొదటి పత్రిక 1:22 తిమోతి మొదటి పత్రిక 1:22 ఒకప్పుడు సాతాను యొక్క చెరలో ఉన్నాడు ఆయన కూడా. పూర్వము దూషకుడును హింసకుడును హానికి, పూర్వము ఇప్పుడు కాదు, ఒకప్పుడు సాతాను చెరలో ఉన్నప్పుడు నేను దూషించినాను దేవుణ్ణి, హింసించినాను, హానికరి హాని చేసి చంపేశాడు చాలామందిని. క్రైస్తవులు ఈడ్చుకొని పోయి జైల్లో పెట్టాడు. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనయ్యున్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తున్న కనుక కనికరింపబడి తెలియలేదు. తెలియలే తెలుసుకున్నాడు. చెరలోని బయటకు వచ్చాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. ఆ పరలోక రాజ్యం గురించి ప్రకటించి అనేక మందిని పరలోక రాజ్యంలో చేర్చున్నాడు పౌలు భక్తుడు. పూర్వం ఒనేసిమనొక ఆయన ఉన్నాడు. ఆయన ఒక బానిస, దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. కానీ పౌలు చెరసాలో ఉన్నప్పుడు కలుసుకొని మారుమనసు పొందుతాడు. ఒనేసిమ బానిస ఆయన గురించి ఏం రాసేది? ఫిలేమోను పత్రిక 1 8 నుంచి 10 వచనాలు, కింద నుంచి 3 అదే ఉండు చెప్తాను. ఒనేసిము వేడుకుంటున్నాను, 11 వచ్చినాం. అతడు ఒనేసిము మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. మునుపు నిష్ప్రయోజనం, ఇప్పుడు పౌలు నాకు నీకు కూడా ప్రయోజనకరమైన వాడయ్యాడు. ఒకప్పుడు నిష్ప్రయోజకుడు, ఒకప్పుడు యూజ్లెస్ ఫెలో, ఇప్పుడు యూజ్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడు అయ్యాడు. పెద్ద పాస్టర్ అయినాడు, బిషప్ అయినాడు ఒనేసిమ్. ఆ చెరలోంచి బయటపడ్డాడు. దేవుని బిడ్డ రక్షణ అంటే అది. చెరలోంచి మనం బయటపడాలా? నరకం అనే స్థలానికి వెళ్లకుండా రావాలి. అగ్ని గురించి తప్పించుకోవాలి. అది రక్షణ. ఎందుకప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఎలా తప్పించుకుంటావు? నరకం ఎట్ట తప్పించుకుంటావు? అగ్నిగుండం ఉంది. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడినాడు. అలా అతడు అగ్నిగుండములో వేయబడును. అగ్నిగుండం ఎందుకు పోతావు? అగ్నిగుండం అనేక మిషనరీలు వచ్చారు ఇక్కడ. జీవెట్ దొరగారు ఎన్ని మైళ్ళు, 4 మాసాలు ప్రయాణం చేసి వచ్చారు మనల్ని రక్షించడానికి. నరకానికి పోతాను పిచ్చిపట్టి వచ్చారు వాళ్ళు. ఆ మిషనరీలు అందరూ కూడా, క్లౌ దొరగారు, మార్టిన్ దొరగారు, వాళ్ళందరూ అక్కడికి వచ్చారు మనల్ని రక్షించడానికి. వాళ్ళకి ఏం లాభంలే? మార్టిన్ దొరకడే ఇక్కడే చచ్చిపోయాడు కదా సమాధి మన ఒంగోలులో. దొరగారు జబ్బు వచ్చి చనిపోయినాడు. కష్టాలు పడి ఎందుకు మనం రక్షించటానికి? మరి నువ్వు రక్షణ పొందేవా? పెంతకొస్త పండుగ రోజు చూడండి, అది చెప్పి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. అపొస్తలుల 2 పెంతకొస్త పండుగలకు వస్తారు అందరూ, యూదులు అందరూ వస్తారు. యూదులు, యూదా మతంలో మారిన వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి పండుగలు చేసుకుంటారు. యెరూషలేములో చాలామంది వస్తారు.
చూడండి ఏం రాశారో అపోస్తల కార్యములు 2:5 ఆ కాలమున ఆకాశము క్రింద ఉండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. భక్తిగల యూదులు, భక్తి ఉంది కానీ క్రీస్తు లేడు, పేసాయి తెలియదు. భక్తితో పరలోకాన్ని బావు మనం, మంచి పనులతో బాలేం, క్రీస్తు ద్వారా పోవాలి. నేనే సత్య జీవ మార్గము, నేనే యామ్ ద వే ద ట్రూత్ అండ్ లైఫ్. నేనే మార్గము సత్యము జీవము, దాన్ని ఎట్ట దిద్దుకోవాలా? నేనే సత్య జీవ మార్గాన్ని, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరకు రాడు అన్నారు. కాబట్టి వీళ్ళందరూ భక్తి ఉంది కానీ దేవుడు లేడు. ఏసయ్య నిజమైన దేవుడిని తెలుసుకోవాలి. ఎవరెవరు ఉన్నారు అక్కడ చూడండి, 9 పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతోమియా, యోధయ, కప్పదొకయ, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు, కురేని దగ్గర లిబియా, రోమా నుండి వచ్చిన పరవాసులు, యూదులు, యోధా మత ప్రవిష్టులు 11, క్రైతీయులు, అరబీయులు, ఎంతోమంది వచ్చినారు గుంపులు గుంపులుగా. పేతురు ప్రసంగం చేసినాడు, పరిశుద్ధాత్మ నింపబడి ఏం చెప్పాడు, ఏం ప్రసంగం చేశాడు 23, మీరు యేసును దుష్టుల చేత సిలువే చంపితిరి, మరణం ఆయన్ని బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదలు తొలగించి ఆయన లేపాడు. యేసు ప్రభు లేచాడు, సజీవుడు ఆయన. ఏసయ్య చెప్పాడు, ఏసయ్య చచ్చిపోయి లేచాడు నీకోసం. రెండోసారి ఇంకోసారి 31, క్రీస్తు పాతాళములో విడువబడలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు. దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానము గురించి లేచాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అబ్బా ఎంత గొప్ప సాక్ష్యం, అదే సువార్త. 36, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించినాడు. మీరు సిలువే చంపారు కానీ దేవుడు లేపాడు, కనుక మనం నమ్మిన దేవుడు సజీవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఏసయ్యా ప్రకటన అంటాడు 1:18, మృతుడునైతిని కానీ ఇదిగో నేను యుగ యుగములు సజీవుడునయ్యున్నాను. ఆయనే చెప్పాడు ఏసయ్యా, మనం నమ్మిన దేవుడు సజీవుడు. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నాడు ఆయన, దేవదూతలతో ఇక్కడ ఉంటాడు ఆయన. అక్కడ 2 నా నామంలో కూడుకుంటారు, వాళ్ళ మధ్య ఉన్నాను, ఉన్నాడంటే ఉంటానంటే ఉంటాడు అంతే. ఆయన ఉన్నాడు, ఇక్కడ మాట్లాడుతున్నాడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు. అప్పుడు వాడు 37, వారి మాట విని హృదయములో నొచ్చుకొని గుచ్చబడి సహోదరులారా మేము ఏం చేయాలా అని అడిగినారు. పేతురుని కడమ పోస్తుంది. 38, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపడి నిమిత్త ప్రతి వాడు యేసుక్రీస్తున్నా బాప్తిసం పొందని అందరూ మారు మనసు పొందాలా, మనసు మార్చుకోవాలా, మీ జీవితం మార్చుకోవాలా, బాప్తిసం పొందాలా అంటే యేసు ప్రభు నాకు చచ్చిపోయి లేచాడని నువ్వు నమ్మాలా, బాప్తిసం నీటి బాప్తిసం తీసుకోవాలి, మనుషులను తీసుకోవాలా, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం. పరిశుద్ధాత్మ అంటే యేసు ప్రభు ఆత్మ. మీరు క్రైస్తవ జీవితం లోకంలో జీవ శక్తి కొట్టించాడండి, నువ్వు పడిపోతున్నావంటే నువ్వు ఆ శక్తి వాడుకోవట్లా, శక్తి ఉందని నీకు తెలియదు, పవర్ వాడుకోవట్లా. కరెంటు పోయింది, ఏ రోజు ఫ్యాన్లు ఆపి అది కరెంట్ స్విచ్లు ఆపేశారు, 1 రాల మళ్ళీ వచ్చింది కానీ మనకు తెలియలే. కరెంటు ఉండి అట్నే చెమట పోసుకుంటూ కూర్చుంది, కరెంటు ఉంది. అప్పుడు ఏంది ఏంది చీకట్లో కూర్చున్నారు, ఏంటంటే ఏది కరెంటు రాకపోయింది, ఎప్పుడో వచ్చింది, 1 అయింది వచ్చి, అప్పుడు వేసుకుంటే కరెంటు వచ్చింది. అటనే మనకు కూడా పరిశుద్ధాత్మ శక్తి ఉంది కానీ తెలియటంలా, అది వాడుకోవట్లా. యూఆర్ నాట్ యూజింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ పోసల కార్యం 1:8 లేవన్నాడు చూడండి, ఏసయ్య ఏమన్నాడు 8
ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు. కనుక మీరు యెరూషలేము, యూదయ, సమరయ దేశములు అంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండరు. ఏది ఇండియా లేదు, నూటికి 1.5 మంది రక్షణ పొందారు. చెప్పట్లా ఎవరు, పవర్ ఉంది కానీ వాడుకోవట్లా. ఇలా ఘోరం సాతాన్ బల్లి మోసగాడండి. ఒంగోళ్ళు ఎంతమంది వేసే నమ్మేరా, నమ్మలా చెప్తే కదా మనకు సిగ్గు భయము. ఎంతమంది ఉన్నారు, 300,000 మంది, 3,000 మంది క్రిస్టియన్స్, దేనికి ఏం ప్రయోజనం? పవర్ ఉంది కానీ ఉపయోగించుకోవట్లే. దేవుని శక్తి ఉంది, శక్తి పొందుతారు. చూడండి, ఆ రోజు ఏం చేశారు, 41. కాబట్టి పేతురు వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3,000. ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ పొందారా? 3,000 మంది ఇంచుమించు. చూసారా, కొద్దిమందే వాళ్ళు రక్షణ పొందారు, తక్కిన వాళ్ళు పొందల. ఏం రాశారు, ఆకాశము క్రింద ఉండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు అందరూ ఉండరు, కానీ వాళ్ళల్లో ఏసై నమ్మింది 3,000 మంది మాత్రమే. మించుమించు అది కూడా. మరి నువ్వు రక్షణ పొందుతావా? పొందకపోతే ఇప్పుడు పొందండి, ప్లీజ్ పొందండి, దయచేసి. ఏసయ్యా నేను ఇంకా పొందలేదు ఏసయ్యా, సాతాను మోసం చేసాడు ఏసయ్యా, అగ్నిగుండా తీసిపోతాడు ఏసయ్యా అని. రక్షణ నువ్వు పొందినట్టయితే ప్రభు వస్తాడు, ఒకరోజు తీసుకెళ్తాడు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నా యొద్ద ఉన్నట్టుకు మిమ్మల్ని తీసుకొని పోతాను. అక్కడ మనం ఉండాలంటే ఇక్కడ ఏసయ్య ఉండాలా? ఎక్కడ మన హృదయంలో, హృదయం లేకుండా నువ్వు పరలోకంలో ఉండలేవు బిడ్డ. అందరం తల వంచుతాం. ఎవరైనా ఇంకా రక్షకుడిని యేసుని మీరు అంగీకరించకపోతే, అంగీకరించడానికి ఇష్టపడిన వాళ్ళు చేతులు ఎత్తారా? బాగా ఎత్తాలి చేతులు, బాగా చూపించాలి. మంచి చేతులు ఉండి మనకే చేతులు ఏమైనా ఉండయా? కుంటి చేతులు లేవు కదా, అందరికి మంచి చేతులే. బాగా ఎత్తండి, ఏసయ్య చూడాలా. ప్రభు నాకు కావాలి ఏసయ్య, నువ్వు అడుగుడి మీకు ఇవ్వబడును, రక్షణ కావాలంటే ఇస్తాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలా మీరు ఎలాగ తప్పించుకుంటారు? ఒక్క పాపి విషయమై పరలోకంలో పండగ చేసుకుంటారు ఈరోజు, మిక్కిలి ఆనందం, మిక్కిలి సంతోషం. వెరీ గుడ్. పాపినని నన్ను కరుణించి ఏసయ్యా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఈరోజు మిమ్ములను సొంత రక్షకునిగా అంగీకరించినారు. మీ రక్తధారల్లో నన్ను కడుగయ్యా, శుద్ధీకరించయ్యా, నీ ఆత్మతో నింపయ్యా, నీ రాజ్యంలో చేర్చుకోయేసయ్యా. ఈ లోకంలో జీవించినంత కాలం నీ శక్తి నాకు దయచేయి, పరిశుద్ధాత్మ శక్తి దయచేసి ఈ రక్షణ ఇంకా అనేకులకు అందించటానికి నన్ను వాడుకోమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమగల మా తండ్రి, ఈ కొండ మీద మీరు ఆత్మకార్యం జరిగించిన స్తోత్రాలు. మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకములో ఎక్కువ సంతోషం తండ్రి, ఆత్మరక్షణ ఎంత సంతోషం తండ్రి. అదిగో తప్పైన గొర్రెపిల్ల వచ్చినప్పుడు అందరూ సంతోషించినారు, స్నేహితులతో కలిసి, కాపరి స్నేహితులతో. అలాగే ప్రభా నాణ్యం దొరికినప్పుడు ఎంత సంతోషం, తప్పైన కుమారుడు వచ్చినప్పుడు ఎంత సంతోషం ఆ తండ్రికి, ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆనందించి. అలాగే నీ కుటుంబంలో చేరితే మీకు ఎంత సంతోషం, రక్షణ పోతే ఎంత సంతోషం. ఈ మాటల బిడ్డల హృదయంలో ఫలింపు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొని చున్నాము తండ్రి. ఆమెన్.
అక్షమ కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా అయ్యా, బైపాస్ ఆపరేషన్ జరిగింది నాయన, బిడ్డను కనికరించి గాయమును మాన్పుమని వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా హాస్పిటల్లో ఉన్నాడు తండ్రి, నీ కృప సహాయం దయచేయి తండ్రి. వీరా స్వామిరెడ్డి కొరకు ప్రార్థన చేస్తున్నాము, యాక్సిడెంట్ అయింది నాయన, కాళ్ళు దెబ్బతినాయన. అయ్యా బిడ్డకు తలలో ఏదో దెబ్బ ఉందన్నారు ఆయన, ఓ దేవా ఏసయ్యా, కనికరించి స్వస్థపరిచిన డాక్టర్లకు జ్ఞానము దయచేయి ఏసయ్యా. నీకు అసాధ్యమైంది ఏముంది నాయన, రష్మా కొరకు MBBS చదువుతుంది నాయన, చదువులో సహాయం దయచేయండి, మంచి మంచి బిడ్డగా తండ్రి కృపద. లక్ష్మి కొరకు, అన్న పోరు కొరకు, కుటుంబం అందరి కొరకు, కవిత కొరకు, అయ్యా పాప పుట్టింది నాయన, ఆ పాపను దవిలాన్ని దీవించమని, జోయల్ని దీవించి, నాగేంద్ర అందరు బిడ్డలందరిని బట్టి మీకు కృతజ్ఞత చేస్తున్న, పోసిపాటి వాణి కొరకు, సుధా సుధీర్ కొరకు పాడి, మ్యారీ దంపతులుగా చేయండి అని, ఆయన కూడా బాగు చేసి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ఆ కుటుంబాన్ని అందరు దీవి కటాక్షము బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసు నామం వేడుకున్నా తండ్రి, ఆమెన్. పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడదు, ఈ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరు, మన రుణస్థులు క్షమించిన ప్రకారం మారణములు క్షమించు, మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఈ మజాహన సమయంలో ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరికీ మరి ముఖ్యముగా మొట్టమొదటిగా యేసు ప్రభు రక్షకునికి అంగీకరించి ఒప్పుకున్న బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరుసదా కాలము నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్.